ఇక ముక్తిధామ్ మందిర దర్శనం అయిపోయింది. నెక్స్ట్ మనం పోతున్నాం ఏడికి పోతున్నాం అంటే పంచవటి గుడికి పోతున్నాము. ఇక చూడరు ఇక వచ్చేసినాము కాళారాం మందిర్ కి. ఇదే ఎంట్రన్స్. ఇంకా ఇక్కడ నుంచి కొంచెం లోపలికి పోతే అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. అక్కడ నుంచి కొంచెం లోపలికి పోతే సీతారాముల విగ్రహాలు వచ్చేస్తుంటాయి. అయితే ఈ గుడికి కాళారాం మందిర్ అని ఎందుకు వచ్చిందంటే సీతారాములు మనకి నలుపు రంగులో కనిపిస్తారు, అందుకే ఈ గుడికి కాళారాం మందిర్ అని పిలుస్తారు. ఇది చూడండి బయట నుంచి ఎంత బాగా కనిపిస్తుందో, మొత్తం అంతా డిజైన్ అంతా చాలా బాగుంది. ఇక్కడ ఈ ప్లేస్ కి పంచవాటి అని ఎందుకు పేరు వచ్చింది అంటే ఇక్కడ 5 పెద్ద పెద్ద మర్రి చెట్లు ఉంటాయంట ఈ ప్లేస్లో. సో మరాఠీలో మర్రి చెట్లని వాట్ వృక్ష అంటారంట. సో పంచ అంటే 5 కదా, సో పంచవాట్ 5 మర్రి చెట్లు, పెద్ద మర్రి చెట్లు అని. సో అందుకే పంచవాట్ అని పేరు వచ్చింది. దాని తర్వాత ఇది త్రివేణి సంగమం, గోదావరి ఇంకా 2 నదులతోటి కలుస్తుంది ఇక్కడ. సో ఇక్కడ అన్ని 3 కలుస్తాయి కాబట్టి అందుకే దీన్ని త్రివేణి సంగమం అంటారు. ఇక్కడ అర్ధనానీశ్వరుడు కూడా ఉన్నాడు, అంటే సగం శివుడు సగం పార్వతి ఇద్దరు కలిపిన అర్ధనారీశ్వరుడి విగ్రహం ఉంది. ఇగో ఇక్కడే చూడండి కొంచెం కనిపిస్తుంది. దాని తర్వాత ఆ త్రివేణి సంగమంలో చాలా కూల్గా ఎంత ఎండ కొడుతున్నా కానీ ఇక్కడ మాత్రం చాలా చల్లగా ఉంది. ఇవన్నీ పంచవాట్లలో ఉన్నాయి, కాళారాం మంది త్రివేణి సంగమం ఇవన్నీ పక్క పక్కనే ఉన్నాయి. ఇది చూడండి ఈ చెట్టు మేడిపండు చెట్టు, అన్ని కిందన్నీ మేడిపల్లే ఉన్నాయి. ఇది పార్క్ లాగా ఉంది, కాళారాం మందిర్ పక్కనే ఉండేది. కొద్దిసేపు కూర్చొని బయటకు వచ్చేసినాము. దాని తర్వాత మళ్ళీ వెహికల్ ఎక్కేసి అక్కడ నుంచి వెళ్తున్నాము. ఇక్కడ మహారాష్ట్రలో మాత్రం అన్ని కొండలు గుట్టలే కనిపిస్తున్నాయి. మళ్ళీ ఇంకో గుడికి వెళ్తుంటే మళ్ళీ 2-3 కొండలు మధ్యలో వచ్చేసినాయి. ఇంకా నెక్స్ట్ పోయే గుడి కూడా మేము వెళ్ళే దారిలోనే ఉంది, సరే చూసి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. అది కొంచెం పైన ఉంటుంది, హైట్లో ఉంటుందంట. ఇక చూడరు మెట్లు ఎక్కుతున్నాము, వచ్చేసినాము గుడి దగ్గరికి. మా తను ఎస్ ఇంకా ఎనర్జీ అయిపోయింది వాళ్ళది, ఇంకా ఎత్తుకున్నారు అలానే. మెట్లు కొంచెం పైకి ఎక్కాలి. ఈ గుడి ఏమిందంటే ఆంజనేయ స్వామి గుడి. ఇంకా దీని తర్వాత నాశిక్ వెళ్ళిపోవడమే. ఇక చూడరు ఆంజనేయ స్వామి మంచిగా కూర్చున్నట్టుంది. అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ వెహికల్ ఎక్కేసి నాశిక్ వచ్చేసినాము. నాశిక్లో ఇది ఒక హోటల్, మేము లంచ్ చేయాలన్నమాట. సో లంచ్ చేయడానికి అందరం కూర్చున్నాము. ఇంకా మా తమ్ముళ్ళు వాళ్ళంతా రూమ్ చెక్ ఇన్ చేస్తున్నారు, లగేజ్ అదంతా రూమ్లో పెడుతున్నారు. వాళ్ళు రాలేరు, వాళ్ళ తర్వాత లంచ్ చేస్తారు. ఫస్ట్ మేము వచ్చేసినాం, ఇంకా ఆకలి అవుతుంది అని చెప్పేసి ఇంకా లంచ్ చేసేసి బయలుదేరిపోయినాం అక్కడ నుంచి. మా తన్ను యేషు మా గ్యాంగ్ మొత్తం వెనకాల నడుస్తుంది. యేషును సోంపు తీసుకోమంటే అలా చక్కెర ఎరుకుంది మొత్తం. ఇదే రూము, అక్కడ ఆర్వో వాటర్ గరం పానీ అని ఉంది కదా, అంటే వేడి వాటర్సే బయట, పక్కన ఫిల్టర్ వాటర్ ఉంటాయి. 2 రూమ్లునే పక్క పక్కనే. అక్కడ మా తమ్ముడు నుంచి నేను వైట్ షర్ట్. ఇక్కడ 2 రూమ్లు, ఒక రూమ్లో 10 బెడ్స్ ఉంటాయి, మొత్తం 20 బెడ్స్ ఉన్న రూమ్ తీసుకున్నాము. అయితే అక్కడ రూల్ ఏంటంటే సైలెంట్గా ఉండాలన్నమాట, ఎక్కువ అల్లరి చేయద్దు, బయటికి ఎక్కువ వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ కావద్దు, డిస్టర్బెన్స్ అయిందనుకో మేము బయటికి పంపిస్తాము అన్నట్టుగా అక్కడ స్టిక్ రాసి పెట్టిరన్నమాట రూల్స్. అక్కడ ఉండాలంటే ఏమేమి రూల్స్ అని చెప్పి మరాఠీలో ఒక పెద్ద లిస్ట్ ఉంది. అయితే మా యశస్వి అందరికీ చెప్తుంది సైలెంట్గా ఉండండి లేకపోతే బయటికి వెళ్ళగొట్టేస్తారని చెప్పి అందరినీ సైలెంట్గా ఉండమంటుంది. మా పిన్ని అడ్జ్యూషన్ అవుతుంది. ఇంకా మా బాబాయ్ కావు, మా బాబాయ్ కూడా చెప్తుంది సైలెంట్గా ఉండాలంట అని చెప్పేసి నేను అందులో ఉన్న రూల్స్ అన్నీ చదివి వినిపించిన. సో అది చూసి వీళ్ళంతా సైలెంట్గా ఉండాలని చెప్పేసి సైలెంట్గా ఉన్నారు. ఒకరోజు మాత్రమే ఉన్నారు, నెక్స్ట్ డే మళ్ళీ అల్లరి చేసారు రొటీన్. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయర్రి, అట్లనే గంట కొట్టుడు మర్చిపోకూరి.